నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు డీఎస్పీ కృష్ణ చైతన్య. గుత్తి మండలంలో స్థానిక ఫుట్బాల్ గ్రౌండ్లో సిఐ రాము ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డీఎస్పీ కృష్ణ చైతన్య. ఆటో డ్రైవర్లందరూ ఆటోలు నడిపే సందర్భంలో డ్రైవింగ్ రూల్స్ పాటించాలని అన్నారు. తప్పనిసరిగా లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఆటోలు నడపాలన్న ఆయన, లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఆటో నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సిఐ రాము మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. రేణిగుంట రిజిస్టర్ కార్యాలయానికి మోక్షం ఇప్పుడని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేకపోవడంతో అసౌకర్యానికి లోనవుతున్నారు వినియోగదారులు. ఇరుకు గదులతో ఊపిరాడక అవస్థలు పడుతున్నారు రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది. ఆదాయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల ముందున్న మౌలిక వసతుల ఏర్పాట్లు మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాయి. రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయం తరఫున సబ్ రిజిస్టార్ అయినటువంటి నేను ఆనంద్ రెడ్డి గారు, నేను ప్రభుత్వ ఉన్నతాధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు తెలియజేసేది ఏమంటే, ఇక్కడ ఈ బిల్డింగు రెంట్ బిల్డింగ్గా ఈ కార్యాలయం 2008 నుంచి నడుపుతున్నారు. అయితే ఈ ఆఫీసు ప్రారంభించినప్పుడు ఆఫీస్ యొక్క కార్యకలాపాలు తక్కువ ఉండేటివి. రాను రాను రియల్ ఎస్టేట్ రంగంలో ఎర్రచందనం రవాణాను గుట్టు రట్టు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. కాకేళ్ల కళ్ళుగప్పి ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను కోడూరు తోపు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 6 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 21 లక్షల విలువైన 34 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర ముఠ బెంగళూరులో ఉంటూ ఏపీ నుంచి అక్రమంగా ఎర్రచందనం దొంగలను తరలిస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హిందూపురం రూరల్ సిఐ గారు మరియు చిలమత్తు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో కోడూరు తోపు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వెహికల్స్, ఫోర్డ్ ఫిగో అండ్ ఇన్నోవా వెహికల్స్తో 21 రెడ్ శాండల్ లాక్స్ పెట్టుకొని 8 మంది ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా మనం దర్శనంలోకి తీసుకున్నాము. సో 21 రెడ్ శాండల్ లాక్స్ అండ్ 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 8 మెంబర్స్ అక్యూజ్ని విచారించగా ఏవన్ ఇలియాస్ ఖాన్ అలియాస్ హిందూ అనే అతను చాలా రోజుల నుంచి కూడా ఏపీ నుంచి కర్ణాటకకి, అక్కడి నుంచి మళ్ళీ విదేశాల్లో కూడా రెడ్ సౌండ్ లాక్స్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిసింది. విశాఖ జిల్లా గాజుబాకలో మద్యం మత్తులో హల్చల్ చేశారు సొంత అన్నదమ్ములు. సింహగిరి కాలనీలో నివాసముంటున్న 2 అన్నదమ్ములు మద్యం సేవించి మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. నేపాల్కు చెందిన వీరు కూలి పనులు చేసుకుంటూ స్థానికంగా నివాసముంటున్నారు. అన్నకు చేతిపై తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రి తరలించారు. తమ్ముణ్ణి అదుపులోకి తీసుకున్న గాజుబాక పోలీసులు విచారిస్తున్నారు.
విశాఖ గాజుబాకులో విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. గిరిజన విద్యార్థి పార్వతి లైంగిక వేధింపులకు గురవడంతో మహిళా సంఘాలు అండగా నిలిచాయి. నర్సింగ్ విద్యార్థి పార్వతిపై ప్రిన్సిపల్ వెంకట్రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ వెంకట్రావు తన కోరికలు తీరిస్తే ఎక్కువ మార్కులు వేస్తానంటూ నమ్మబలికాడని బాధితురాలు తెలిపింది. మొదటి రోజు గిరిజన విద్యార్థితో ప్రిన్సిపల్ ఆయిల్ మసాజ్ చేయించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన గాజుబాక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి శిక్ష పడే వరకు కూడా మేము వదిలిపెట్టబడి మా సంఘాలైనా బంధు సంఘాలైనా కూడా ఎంత కూడా అతను శిక్ష పడే వరకు కూడా ఇంకా ఏకమవుతాం. ఇంకా ఇది చాలా పై వరకు కూడా తీసుకెళ్తాం. పార్వతి చున్నీ కట్టమ్మా స్కూల్లో జిఎన్ఎం చేస్తున్నాను. నాది థర్డ్ ఇయర్ అయిపోయింది కానీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాయలేదు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు హాస్టల్కి వచ్చి ఉండాలి అన్నారు. సరే అనేసి నేను హాస్టల్కి వచ్చి ఉన్నా కాకినాడలో కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ నుంచి నాకు మా ఎండి సార్ ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్లో అంటే వైజాగ్లో వచ్చి నన్ను కాకినాడలో కొన్ని రోజులు విద్యార్థులు కానీ రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా విశాఖలో ఒక దళిత విద్యార్థికి అయితే అన్యాయం జరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యంగా రంపచోడవరం చెందిన పార్వతి అనే గిరిజన మహిళ పూర్తిగా తన దిశ యాప్ను ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి. విశాఖ బీచ్ రోడ్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన దిశ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలపై ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని దాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అన్నగా నిలబడ్డారని మేయర్ తెలిపారు. ఈ దిశ యాప్ గురించి పూర్తి వివరాలు ప్రతి సచివాలయంలోని మహిళా పోలీసుల వద్ద ఉన్నాయని సూచించారు. అంటే ఆపద సమయంలో మీకు రక్షణగా ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని సమావేశపరచడం జరిగింది. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ టు డౌన్లోడ్ ద యాప్. మన అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, చాలా మట్టుకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. మన దిశ ఏసీపీ గారు చెప్పినట్లు మనకి రకరకాల యాప్స్ ఉంటాయి. మింత్రా ఉంటుంది, హాట్స్టార్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో మనం యూజ్ చేసుకుంటాం. ఈ దిశ యాప్ మీకు యూజ్ అంటే అవసరం రావచ్చు రాకపోవచ్చు, బట్ ఆపద సమయంలో ఇది ఉంటే మనకు ఒక ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీ కాంటాక్ట్స్ని ట్రాక్ చేయొచ్చా దిశ యాప్, మీ ఫోటోస్ని ట్రాక్ చే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది అదర్ ఉమెన్ ఆల్సో టు డౌన్లోడ్. ఏ ఉద్దేశంతో అయితే దిశ యాప్ దిశ చట్టం స్ఫూర్తితో డెవలప్ చేశారో దాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18 లక్షల పైచలకు డౌన్లోడ్సే కాదు దిశ, కానీ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు. ఈరోజు డీసీపీ గౌతమి గారు, ఏసీపీ ప్రేమ్ కాజల్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి, కాబట్టి దిశ చట్టం అన్నది తీసుకొచ్చారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే గణేష్. తాము తెచ్చిన జీవోన్ తప్ప నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించకపోతే తాను రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. ఆస్తి పనుల పెంపుపై అయ్యన్న పాత్రుడు ధర్నా నిరసించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ అసలు మున్సిపాలిటీలో ఆస్తి పనుల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రుడుకు లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా ఉండి కూడా అడ్డగోలుగా పన్నులు పెంచి పన్నులు వసూలు చేశారంటూ మండిపడ్డారు. నిర్దేశించిన సంస్కరణలు అమలు చేయవలసిన దృష్ట్యా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పట్టణాల్లో ఆస్తి పన్ను విధింపు విధానంలో సంస్కరణలు చేయించు రాష్ట్ర ప్రభుత్వం
మూలధన ఆధారిత ఆస్తి పన్ను విధానం అమల్లోకి మరి తీసుకురావాల్సి వచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. మరి అందులో భాగంగా ఈరోజు చూస్తే మరి నర్సీపట్నంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ ఆస్తి పన్నులు విషయంలో చాలా ధర్నాలు చేయడం కానీ మరి విపరీతంగా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం కానీ మనందరం కూడా చూసాం. అయితే ఒక్క మాట మీ ద్వారా అయిన పాత్రుడు తెలియపరచాలి, అసలు మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రుడికి లేదని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు మరి పక్కనే ఉన్న యలమంచిలి మరి గ్రేడ్ 3 మున్సిపాలిటీ, మరి ఆ మున్సిపాలిటీ కంటే ఇది కూడా గ్రేడ్ మున్సిపాలిటీ మన నర్సీపట్నం, అక్కడికంటే 20 రెట్లు మరి అదనంగా ఈ మున్సిపాలిటీ ప్రజలపై భారాన్ని మోపిన మరి ఘనత మరి అయ్యన్న పాత్రుడి సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. అప్పట్లో మేము చాలా ధర్నాలు చేశాం పక్కనే మరి యలమంచిల్లో, మరి అక్కడికంటే ఇక్కడ 20 రెట్లు ఎక్కువ ఉన్నాయి మరి తగ్గించాలని చెప్పి ఎన్నో ధర్నాలు చేసినా సరే ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. మాతో పాటు చాలామంది ట్యాక్స్ పోతల పట్టు తమడంపల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మండలంలోని అడగొండ గ్రామ సచివాలయంలో తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ మహిళా పోలీస్ విధి నిర్వహణల పనితీరుపై ఆయన ఆరా తీశారు. గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఎస్ఐ కోరారు. ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది శుభ్రాలు మొత్తం విజిట్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఏది రీచ్ కావాలన్నా జస్టిస్ ఏదైనా అది బెన్ వాళ్ళకి స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఏదైనా విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. చింతపల్లిలో ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో మావోల కదలికలను కంట కనిపెట్టి డ్రోన్లతో నిఘానిపించారు పోలీసులు. వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల చేతిలో హతమైన వారికి శాంతి స్థూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల చేతిలో అశువులు బాసిన గిరిజన సోదరులకు జోహార్లంటూ నినాదాలతో మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పల్లమనేరు ఆంధ్ర వీధిలో అర్ధరాత్రి మహిళ దారుణ హత్యకు గురైంది. రమణం అనే మహిళ ఎప్పటి నుంచో ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోందని సీఐ భాస్కర్ తెలిపారు. పరస్పరం గొడవ పడ్డిద్దరు మహిళ తలపై కర్రలతో బాధి హతమార్చాడని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్లమనేరు పట్టణంలో ముత్తాచారి పాలెంలో ఆది ఆంధ్ర స్ట్రీట్లో ఉన్నటువంటి చేస్తున్నటువంటి కమలనాథ్ కొట్టి కర్రతో కొట్టి చంపడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి సార్ నమస్తే సార్ ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.